చెప్పండి అన్న, సమస్య ఏంటి? సమస్య ఏంటంటే సార్, ఇది 1987లో మేము ఒక గోపన్పల్లిలో 200 గజాల జాగ తీసుకున్నాం. 283 సర్వే నంబర్ పార్ట్ 283 పార్ట్లో ఒక 200 గజాల జాగ తీసుకున్నాం. అటువంటి వాళ్ళు ఒక 150 మంది వరకు ఉన్నారు అక్కడ. అయితే ఆ 87, 90, 92 మధ్యలో అదంతా అద్దురాలన్నీ పీకేసేసి ఎవరో తెలియని నా కొడుకులు వచ్చేసి కంప్లైంట్ అక్కడ మొత్తం ఆక్యుపై చేస్తే పోలీసుల దృష్టికి తీసుకెళ్తే మేము ఇన్వాల్వ్ కావాలా సివిల్ మ్యాటర్ అన్నారు. మళ్ళీ తహసీల్ ఆఫీస్కి పోయినాం, అక్కడ వాళ్ళు అన్నారు సరే మీరు రాసిండ్రన్నారు, రాసిచ్చినాం, స్పందించలేదు. ఆర్డీ ఆఫీస్కి వెళ్ళినాం, స్పందించలేదు. ఆర్జీలు ఏమన్నారు, ఆర్జీలు ఇచ్చుకుంటా వచ్చినాం ఇప్పటిదాకా, కానీ ఎవ్వరు కూడా స్పందించలేదు. హరీష్ రావు దగ్గర దాకా కూడా పోయినాయి, మేము పోలేదు, ఫిజికల్గా మేము పోలే, కానీ ఆర్జీలు పోయినాయి. ఆ ఆర్జీలు మాత్రము పోయినాయి, అక్కడ మాకు ఎక్నాలెడ్జ్మెంట్ ఎట్టే ఎక్నాలెడ్జ్మెంట్ అయితే ఇవ్వలేదు. లాస్ట్కి వస్తే ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వం మనం మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ పోయి మేము ఇచ్చేస్తే మీరు వచ్చేసి ఆర్జీలు ఏమని చెప్పారు. ఆర్జీలు ఇచ్చేసినాము, మాకు ఎక్నాలెడ్జ్మెంట్ కూడా పంపిస్తామన్నారు, మెసేజ్ పంపిస్తామన్నారు. దాంట్లో ఏం చెప్తారో చూడాలి. అప్లికేషన్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తలేదు. మీరు ఇచ్చిన అప్లికేషన్స్ త్రీ డేస్ క్రితము మొత్తం అప్లికేషన్స్ చేతిలో ప్రాపర్గా పెట్టుకోకుండా ఎక్కడక్కడ ఏమంటారు బైక్ల మీద తిప్పి పడేస్తున్నారు. మరి అసలు చూస్తున్నారంటారా? మీది మేము చూస్తున్నాము. అయితే మేము కూడా టీవీలో చూసినాం, మీరు అన్నమాట మేము కూడా టీవీలో చూసినాము. వెంటనే ఇప్పుడున్న అధికారులు అయితే స్పందించరు, స్పందించి వాళ్ళ మీద వేటు వేయడం జరిగింది. వాళ్ళని కూడా కోరుకుంటున్నాం మేమేంటంటే, మేము ఎన్ని బాధలు పడిచ్చి మీకు ఆర్జీలు ఇస్తున్నాం, ఆ ఆర్జీలను మీరు సక్రమంగా మీరు మీ డ్యూటీ అది, మీకు ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ కానీ రాజకీయ నాయకులు కానీ మీకు చెప్పిండ్రు, మీకు డ్యూటీ చెప్పిండ్రు అది, ఆ డ్యూటీని సక్రమంగా మీరు చేయాలని చెప్పేసి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మేము. ఎందుకంటే అట్లా కాళ్ళు కరెక్ట్ చేస్తేనే కదా మళ్ళీ మాకు ఏదైతే అన్యాయం జరిగిందో న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి వాళ్ళని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే బైక్ల మీద వెళ్ళి అక్కడ ఇక్కడ పడేస్తున్నారో దయచేసి అటువంటి కాకుండా మీరు దయచేసి చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళమంతా పేదలం, మా భూముల కోసం మేము కొట్లాడుతున్నాం, అది ఎవరిదో భూమి కాదు, మా భూములను గుంజుకున్న వాళ్ళ మీద మేము పోరాటం చేస్తున్నాం. దయచేసి మీరు మాకు సహకరించండి, మీడియా కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి అక్కడ ఉద్యోగులు కానీ వీళ్ళంతా మీరందరూ కూడా మాకు సహకరించినట్లయితే తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మాకు న్యాయం చేస్తారని 100% మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి ఇలా మేము 6:30-7 గంటలకు వచ్చేసి లైన్లో నిలబడి అక్కడ ఆర్జీ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మంచి వాతావరణం ఆర్జీ తీసుకున్నారు, మంచిగా రెస్పెక్ట్గా అడిగినరు, మర్యాదపూర్వకంగా అడిగినరు. మేము చెప్పిన మా బాధలు వాళ్ళు తీసుకొని మా నంబర్లు అవన్నీ తీసుకున్నారు. ఒక 4 రోజుల లోపల మీకు మెసేజ్ వస్తుందన్నారు, మెసేజ్ వచ్చి మళ్ళీ ఫోన్ చేసి మిమ్మల్ని కాల్ఫర్ చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళు కాల్ఫర్ చేసినప్పుడు ఏం చేస్తారో చూద్దాం. మీ ద్వారా ముఖ్యమంత్రి దాకా ఈ మా సమస్య పోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదివరకే ఆయన కాంగ్రెస్ రాకముందు కూడా ఆయన దగ్గరికి పోయినాం. మేము పోయినప్పుడు ఆయన తీసుకున్నట్టు సరే సరే అని చూస్తా అన్నాడు, కానీ అప్పటి మాట వేరు ఇప్పటి మాట వేరు అని నేను అనుకుంటున్నాను. మాకు 100కి 100% న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. న్యాయం జరగకపోతే మేమేం చేయాలనేది మేము డిసైడ్ అయినాం. ఆ ప్లాట్ల దగ్గరికి వెళ్తాము, అందరం ఒకటవుతాము, మా ప్రాణాలన్న పోవాలి, మా భూములన్న రావాలన్నట్టు ఆ విధంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మా పోరాట ప్రణాళిక ఏదైతే ఉన్నదో మేము దాన్ని తయారు చేసుకొని ఉన్నాం. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ కొత్త ప్రభుత్వం కూడా దానికి కూడా టైం ఇవ్వాలి. 15 నుంచి చేయలేని వాళ్ళు వీళ్ళు వచ్చి ఒక నెలనే అయింది కదా, వీళ్ళన్న మాకు చేస్తారని చెప్పి పూర్తి ఆశ ఉన్నది. వాళ్ళు చేయకపోతే మాత్రం ఆఖరి ఆయుధం మాది అదే, మా భూముల మా ప్రాణాల అని చెప్పే రీతిలో మేము పెద్ద ప్రణాళిక వేసుకొని ఉన్నాము. ఆ రకంగా మేము ముందడుకు పోతాము, మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. దొరల పాలన, దోపిడీ పాలన పోయింది, ఇకనైనా ప్రజాపాలన వచ్చేసింది, మాకు ప్రజలకు న్యాయం కలుగుతుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ సీఎం గారి వరకు కంపల్సరీ పోవాలి, మాకు అది కలగాలని చెప్పి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అప్పుడు హౌసింగ్ అనేది మిడిల్ ఇన్కమ్, లో ఇన్కమ్, హై ఇన్కమ్ గ్రూప్స్ అనేది హౌసింగ్ బోర్డు కానీ హెచ్ఎండిఏ కానీ వీళ్ళు డీల్ చేసేవాళ్ళు. దాని ద్వారా వాళ్ళకి ప్లాట్లు కానీ ఇల్లు కానీ వచ్చేవి. దాని తర్వాత మొత్తం ప్రైవేటైజ్ చేసేసి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ప్లాట్లు కొనాలంటే వీళ్ళు ప్రైవేట్ వాళ్ళ దగ్గరే కొనాలి. కొన్న ప్లాట్లు వాటి రేట్లు పెరిగిపోయిన తర్వాత దాంతో లిటిగేషన్ సృష్టిస్తున్నారు. ఎవరు ప్రైవేట్ వాళ్ళు ఎట్లా సృష్టిస్తున్నారంటే దాని మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఏ ప్లాట్లో గజాల్లో కొన్న వాళ్ళ ప్లాట్లు వాళ్ళు ఎకరాల్లో మళ్ళీ కొని రైతులతో లాలిచి పడి కొన్నదానికి లిటిగేషన్ చేస్తున్నారు. లిటిగేషన్ కోసం మేము అంతా అప్పటి నుంచి మేము ప్రభుత్వం ఏంట ఆర్జీలు పెట్టుకుంటూ తిరగడమే అవుతుంది. న్యాయంగా కొన్నది రిజిస్టర్డ్ అయింది, 30 ఏళ్ళు అయిపోయింది, దానికి అంతవరకు ఏ లిటిగేషన్ లేదు. అలాంటి ప్లాట్ను కూడా వాళ్ళు లిటిగేషన్లు తీసుకొచ్చి కానీ సుమారు 600-700 ప్లాట్స్ ఉన్నాయండి అక్కడ, వాటిని అన్ని లిటిగేషన్లో పెట్టేసేసి వాళ్ళు
బేరసారాలు చేస్తున్నారు. కొంతవరకు బేరసారాలు చేశారు, తర్వాత ఇప్పుడు ఏంటంటే వాడు దాన్ని నో ఎంట్రీ పెట్టేసేసి దాన్ని పకడ్బందీగా వ్యూహం చేస్తున్నారు. దాని ఏంటంటే ఆ ల్యాండ్ కొన్ని కోట్ల విలువైంది, దానికోసం వాళ్ళు వదులుకోలేదు. ఇది చాలా తప్పండి. ప్రభుత్వం అనేది అన్ని ఆదాయ వర్గాలకు సమకూరే ప్లాట్ కానీ ఇల్లు కానీ సమకూరేటట్టు ఏదైతే ఇంతకుముందు అవలంబించేవాళ్ళు ఆ పద్ధతిని అవలంబించాలి. వీళ్ళని మార్కెట్లో వదిలేసేస్తే ఎలా కొంటారండి? అంత డబ్బు పెట్టి పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు ఇలా ఇల్లుకు దూరం చేశారు ఈ కొత్త పాలసీతోని. దీనివల్ల నష్టపోయారు. ఒక మాదైతే ఇక్కడ ప్లాట్ కొన్న వాళ్ళది ఒక జనరేషన్ అవుతుందండి, నియర్లీ 40 ఇయర్స్ 40 50 ఇయర్స్ అవుతుంది. ఈ జనరేషన్లో వాళ్ళు కొన్న ప్లాట్ను వాళ్ళు అనుభవించలేకపోతున్నారు ఈ యొక్క పద్ధతుల వల్ల. ఎవరైతే ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే దీనికి గవర్నమెంట్ వాళ్ళు సహకరిస్తున్నారో దానివల్ల మాకు ఆ బెనిఫిట్స్ రావట్లేదండి. దీనికి వెంటనే గవర్నమెంట్ స్పందించి పాత పద్ధతులన్నా పెట్టాలి, లేకుంటే ఫుల్ ప్రూఫ్ పద్ధతి పెట్టి ఇట్లా ఎంక్రోచ్ కాకుండా ఒక సిస్టమేటిక్ వేగా మిగతా రాష్ట్రాల్లో కొన్ని నగరాల్లో ఉంది వాళ్ళకి ప్లాట్ అంటే అది అట్లాగే ఉంటుంది. 100 ఏళ్ళైనా ఆ ప్లాట్ అట్లాగే ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా కొన్న తర్వాత నెల రోజులకే దాని ఇంకోటి అన్యాక్రాంతం అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఈ సమస్యను సమీక్షించి సరైన నిర్ణయం తీసుకొని వెంటనే, ఇంకా ఎందుకంటే ఇక్కడ మా దాంట్లో ఖాళీలో ఉన్న ఒక్కొక్కరు 60 70 80 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కొన్నప్పుడు అందరూ యూత్ అండి, 25 30 ఏళ్ళ వాళ్ళు. ఇప్పుడు ఇప్పటివరకు అది అలాగే ఉంది, అటు అమ్మలేక ఇటు కొనలేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రస్తుత ప్రభుత్వం సరైన పాలసీని పెట్టేసి ఉన్నవాళ్లకు న్యాయం చేయాలని కోరుతున్నాను.